ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు. వేరప్పన్, గుడ్ మార్నింగ్. నీకు హుషారు తెప్పించే మాట చెప్పనా? మీరెవరో నాకు తెలీదు, నన్నెవరు కిడ్నాప్ చేయించారో తెలీదు, కానీ డెఫినెట్గా డబ్బుల కోసమే ఈ పని మీరు చేస్తున్నారని తెలుసు. అందుకే మీరు కాదనలేని ఒక ఆఫర్ ఇస్తాను. మీకు అవతల వాళ్ళు ఎంత చెప్పారో దానికి డబుల్ ఇస్తాను. ట్రిపుల్ ఇస్తాను, 4 times, 5 times మీరు ఊహించలేని అమౌంట్ ఇస్తాను. నన్ను మీరు వదిలేస్తే. నిజంగా అంటున్నావా? నా లైఫ్ కంటే నాకేది ఇంపార్టెంట్ కాదు. దాని మీద ఎప్పుడు జోక్స్ వైన్. వాళ్ళు ఎంత ఇస్తున్నారు? 50 lakhs. 50 lakhs. 50 lakhs? బోర్డు 50 lakhs. నీ మీద ప్రైజ్ మనీ అంతే ఉంది మరి. ప్రైజ్ మనీ కోసం నన్ను ఎంత రిస్క్ చేసి పట్టుకున్నారా? ఎంత మూర్ఖులైతే అంత తక్కువ సొమ్ముకు నన్ను బేరం పెడతారు. మీకు ఒక్కొక్కరికి ఆ 50 lakhs ఇస్తాను. సరిపోదా? కోట్ ఇస్తాను. అది చాలకపోతే ఎంత కావాలంటే అంత ఇస్తాను. రాము రాము, రే రాము. ఏంట్రా, ఏమైంది? నువ్వు ఇంకెవరితోనూ మాట్లాడక్కర్లేదు, మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి. తనను వదిలేస్తే 50 lakhs కాదు, మనకు ఒక్కొక్కడికి కోట్ ఇస్తానంటున్నాడు. వద్దు, ముందు మనం ఏమనుకున్నామో అలాగే చేద్దాం. అది కాదురా, ఇంత మంచి ఆఫర్ ఇస్తే వద్దంటావేంటి? Can't you understand what I'm saying? I'm offering crores. ఒక్కొక్కడికి కోటి. వినిపించిందా? వినపడింది. మాకు 50 lakhs చాలు. నీకేమైనా పిచ్చా? బెంజోతో రేరింజన్ ఆటో చాలంటావు? ఇక్కడొద్దు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి మనం తర్వాత మాట్లాడేది? అసలు ఆ ప్రైస్ డబ్బులు మనకు వస్తాయో రావో తెలియదు, అది నమ్ముకొని ఇది వదులుకుంటావా? ఏంట్రా వెళ్ళిపోతున్నావు? తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు కదా. ఏంటి నువ్వు పెద్ద హీరోవా? పోలీసులకు నన్ను అప్పచెప్పి నీ దేశభక్తి నిరూపించుకుందాం అనుకుంటున్నావా? పోనివ్వండి, నన్ను వదిలేయండి. మీరు నా మాట వినండి, వాడు చెప్పినట్టు వింటే మీరు అందరం మునిగిపోతారు. ఎస్, నాకు కొంచెం దేశభక్తి ఎక్కువే. అందరిని నీ పెంట తక్కిడితో తూయలేవు. జీవితాంతం ఖైదీగా ఉండటం అలవాటు చేసుకో. తప్పుల్లో కూడా మంచి తప్పులు, చెడ్డ తప్పులు ఉంటాయని నిన్ను చూసే నేర్చుకోవాలి.